राष्ट्र मुख्यमंत्री वर्यु गौरवनी मन प्रियतम नेता श्री वैएस जगनमोहन रेड्डी गारी कुप्पम नियोजकवर्ग प्रजल तरफ स्वागत सुस्वागत अलागे वेदिक की विचे गौरवनी मंत्रिवर्यु पेद्दिरेड्डी रामचंद्र रेड्डी गारी सहचर मंत्रुलकु एम्मेल्येलकु कलेक्टर की एसपी गारी अंदर की पेर पेरना नमस्कार मोट्टमोदटिगा कुप्पम्नी पुलिवेंदलुगा नेनु भाविस्तानु पुलिवेंदल ए रेंज लो अभिवृद्धि जरुगुता उंदो अदे रेंज लो नेनु कुप्पम्नी कूडा ना मनसुलो पेट्टुकोनि प्रजलंदर्नी कूडा ना मनसुलो पेट्टुकोनि चूसुकुंटानु अनि चेप्पिनंदुकु मन मुख्यमंत्री जगनमोहन रेड्डी गारिकि नेनु धन्यवादालु तेलियजेस्तुन्नानु अन्न कुप्पम 175వ కాన్స్టిట్యూయెన్సీ అలాగే రాష్ట్రంలో కూడా చివర మాల్ మూల ఉన్నటువంటి ప్రాంతం మూడు రాష్ట్రాల కలయికతో కుప్పం రాష్ట్రంగా ఉంటుంది అందుకని కుప్పాన్ని ఇన్ని రోజులుగా అభివృద్ధి పథంలో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మంచి ప్రజల మనసుల్ని మోసం చేస్తూ అధికారంగా వారితో వారిని బెదిరిస్తూ నిజంగా ఇంతవరకు ఓట్లు వేసుకొని గెలుస్తున్నటువంటి చాలా మంది పార్టీలు గాని మరి ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే గారి గాని నేను ఒకటే చెప్పదలుచుకున్నాను కుప్పం నియోజకవర్గానికి జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని అందరూ అడుగుతా ఉన్నారు అందరికీ వినిపించే విధంగా ఒకటే చెప్పదలుచుకున్నాను కుప్పం నియోజకవర్గానికి 33 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తిని ఇక్కడ ఇల్లు కట్టుకునే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు 33 సంవత్సరాల తర్వాత నీకు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనేటటువంటి ఆలోచన వచ్చిందంటే అది కేవలం మా జగన్ మోహన్ రెడ్డి గారి వల్లే అని నేను ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అంతే కాదు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి కుప్పం మీద ఒక రకం ఒక నిమిషం కూడా చిత్తశుద్ధి లేదు ఎన్నో ఏళ్లుగా కుప్పం ప్రజలు ఇక్కడ అగ్రికల్చర్ చాలా ఎక్కువగా ఉండేటటువంటి ఏరియా ఇక్కడ శాశ్వత తాగునీరు గాని శాశ్వత పంట నీరు గాని ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఆలోచన చేయలేదు నేను మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాను అన్న దయచేసి హెచ్ఎన్ఎస్ఎస్ ఎలాగో కంప్లీట్ చేసేస్తారు కాబట్టి మాకు శాశ్వత సాగునీరుకి శాశ్వత పంటనీరుకి మీరు ఒక రిజర్వాయర్ లాంటిది ఒకటి కట్టించి మా పాలార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇదివరకు రాశేఖర్ రెడ్డి గారి హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పాలార్ ప్రాజెక్ట్ ని ఇక్కడ స్టార్ట్ చేసి 55 కోట్ల నిధులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా వారు దాన్ని ఆపివేయడం జరుగుతా ఉంది కుప్పం ప్రజల జీవనాడి పాలార్ ప్రాజెక్ట్ కాబట్టి దాని మీద కూడా ఆ ప్రాజెక్ట్ ని ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులు ఉన్నా కోర్టులో కేసులు ఉన్నా వాటన్నిటిని తొలగించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిస్తారని కుప్పం ప్రజల తరపున నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఈ రోజు మహిళల కోసం ఈ వైఎస్ఆర్ చేయుత అనేటటువంటి కార్యక్రమం మూడో విడత నిజంగా ఇక్కడ మొదలు పెట్టడానికి ఇక్కడ ప్రారంభించడానికి వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యుల గారికి మరొక్కసారి మీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్.